దేవరా టీమ్ చిట్ చాట్ విత్ మాస్కా దాస్ స్టార్ బాయ్ విత్ టైగర్. మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా, ఇక్కడ అన్ని భాషల్లో డబ్బింగ్ ఎప్పుడు ఏంటన్నా? నీ కొద్దిగా హిందీ బాగానే. హిందీ ఆత అంటే భయ్యా ప్యాసాలు. ఎట్లుందన్న రొమాన్స్ ఇస్తున్నప్పుడు దేవరా? మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్, ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ మీరు హరాస్మెంట్ రండి. మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్నీ కదా. అదేనా పిలిచి మరీ ఇజ్జత్ చేయండి. నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు, నీ మ్యాటర్లోకి వచ్చాను. సారీ నా కష్టం పగవాడికి కూడా రాకూడదు రాకూడదు. మన ఎన్టీఆర్ రంగనే ఓ మాస్టర్ అందరు కూర్చొని ఉంటాడు, విస్టింగ్ రూమ్ లో కూర్చోబెట్టి పిలిచరికి వంటగదిలో ఉంటాడు. వాట్ ఈజ్ ఎన్టీఆర్ ఫియర్ అన్న క్లీషే అనుకోకపోతే చెప్తా, మై ఫియర్ ఇస్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. దేవరా టీమ్ చిట్ చాట్ విత్ మాస్కా దాస్. నువ్వు? నేను సిద్ధు. బాయ్ స్టార్ బాయ్ స్టార్ బాయ్ విత్ టైగర్. ఏంటన్న సంగతులు, ఎలా ఉంది? హౌ నర్వస్ ఆర్ యూ ఆర్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? నేను కొత్త పదం పట్టినా ఇక్కడ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్లీ నర్వస్ అని. కాన్ఫిడెంట్లీ నర్వస్ అంటే నర్వస్ ఓకే. అంటే డిగ్రీ ఆఫ్ హిట్ ఏంటనేది, డిగ్రీ ఆఫ్ గుడ్ ఏంటి? గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఫెంటాబ్యులస్, థియేటర్ స్క్రీన్స్ బ్లాస్ట్, మేబీ అట్లాంటిది అనుకోవాలి. అట్లాంటిది అవుద్దా? బికాజ్ నేను మీతో ఇప్పుడు అంటే సార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బట్ పర్సనల్గా మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు 2-3 times నాతో అన్నారు లైక్ యు నో పీపుల్ హ్యావ్ నో క్లూ వాట్స్ కమింగ్ దేర్ వే అని. అంటే నాకు సి మోర్ దెన్ మేకింగ్ ఇదంతా వి పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, సిద్ధు చాలా ఎఫర్ట్ పెట్టినాం. బట్ నాకు నాకు ఐడియా పరంగానే నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఇది. సి యూజువల్గా మీకు కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మూవీలో ప్రొటాగనిస్ట్ ఎప్పుడు మనుషులకి లేదా వ్యక్తులకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వస్తాడు, ధైర్యం చెప్పడానికి వస్తాడు ప్రొటాగనిస్ట్ ఎప్పుడైనా. కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మూవీలో చూస్తే డౌన్ ట్రోడెన్ పీపుల్లో నుంచి కానీ అందులో నుంచి కానీ వచ్చి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడు, ధైర్యం ఇచ్చి వాళ్ళకి ధైర్యం అవుతాడు బేసిక్గా. కరెక్ట్. బట్ ఇదేంటంటే బాగా ధైర్యం ఉండేవాళ్ళకి భయం అవుతున్నాడు. బాగా ధైర్యం మితిమీరిన స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళలోంచి ఒకటి వచ్చి లేదరా ఇంత ధైర్యం మంచిది కాదు లైఫ్లో, ఒక లెవెల్ ఆఫ్ ఫియర్ ఉండాలి మనిషికి. ఫియర్ అంటే నేను రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను నేను. కరెక్ట్. ఇంకో విధంగా ఇప్పుడు మనం రెడ్ లైట్ ఉంది ఆగాలి, అదో రకమైన భయమే. కరెక్ట్. మనం స్కూల్కి వెళ్ళాలి నేర్చుకోవాలి లేదా ఎగ్జామ్ రాయాలి, అదో రకమైన భయమే అది. సో బేసికలీ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. ఓకే. సో కరెక్ట్. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సిద్ధు నాకు. ఐ రియలీ అంటే యూజువల్గా కమర్షియల్గా సినిమా చేసుకుంటూ పోతే మనం యాక్షన్ పెడతాము, బిల్డప్ షాట్లు ఇవన్నీ ఇదంతా ఓకే. బట్ శివ స్పెషాలిటీ ఆఫ్ హిస్ మూవీస్ ఇస్ తన మూవీస్లో మామూలుగా చూసుకుంటే చాలా మూవీస్లో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. హీస్ ఫీల్స్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. కానీ అది ఏమైపోతుందంటే ఒకసారి ఇట్ బికమ్స్ వెరీ ప్రీచీ. కరెక్ట్. సో ఆ ప్రీచీనెస్ అవ్వకుండా చేయడమే శివాజ్ స్పెషాలిటీ. రైట్. అందుకే ఐ థింక్ హిస్ ఎక్సెల్డ్ ఇన్ ఆల్వేస్ వెరీ సటిల్, వెరీ సటిల్. అవును. మీ ఫిల్మ్స్లో హీరోయిజం ఇందులో కొంచెం ఇందులో అదే అది దట్ వాజ్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు కొంచెం మీరు ఇంకొంచెం అగ్రెసివ్ అయ్యారు అనిపించింది సార్ ట్రైలర్ అది చూస్తే. అంటే ఎత్తుకున్న ఎమోషన్ అలాంటిది. రైట్. హీ నీడ్ టు బి లిటిల్ ఐ వాంట్ సే లౌడర్, అగ్రెసివ్గా ఉండాలి ఆబ్వియస్లీ. ఎమోషన్ అంటే ఫియర్ అంటున్నాం కాబట్టి. రైట్. భయం. సో నువ్వు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒకళ్ళు భయపడాలంటే ఏమవ్వాలి? నన్ను నాకు కుదరదు నా అంటే భయపడరు కదా, నన్ను అలా తప్పురా అంటే. దానికి ఒక స్కేల్ ఉండాలి దానికి. కరెక్ట్. దానికి అది అందుకని ఇందులో అది లేదు. ఇక యాక్షన్ డ్రామా అని చెప్పాలి దేవరా అంటే. బేసికలీ మాసివ్ టెస్టోస్టెరోన్ ఉండబోతుంది సినిమాలో బేసిక్గా, ఫైట్స్ లెవెల్, యాక్షన్ లెవెల్లో అండ్ విత్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ కోర్స్. ఇట్ ఈస్ అ వెరీ ఇంటెన్స్ ఫిలిం సిద్ధు. ఇట్స్ నాట్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ వేర్ ఇట్స్ ఐ మీన్ లైక్ ఇట్ ఫోకసెస్. ఇట్స్ మోర్, ఇట్స్ వెరీ ఇంటెన్స్. రైట్. ఇట్ రన్స్ ఆన్ దట్ లైన్. రైట్. దాట్ ఫర్ మీ ఇస్ అందుకే అంటున్నాను. సో బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ ఆ నర్వస్నెస్ ఉంది బికాస్ ఐ రియలీ వాంట్ దిస్ మూవీ టు వర్క్. వర్క్. బికాస్ దెర్ ఇస్ సో మచ్ విచ్ నీడ్స్ టు బి టోల్డ్ ఇంకా అబౌట్ ద మూవీ. రైట్. సో మేము ఎంతో కొంత చెప్పి ఆపుతున్నాము,
అంటే తప్పలేదు. ఇంకా మొత్తం తీసుకుంటూ పోతే దాదాపు 8 గంటలు 9 గంటల సినిమా వచ్చేది. ఓకే అన్న, హిందీ మీరే చెప్పేస్తారా డబ్బింగ్ దీనికి? హిందీ కన్నడ? కన్నడ మీరేనా? తమిళ్? బంద్ చేసేయండి, అయిపోయింది ఇంకా వేస్ట్. ఇంకా మేము అందరం ఏంది, ఇంకా కష్టం ఇది. కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా, మేము ఇక్కడ హీరోలుగా అప్పుడు మేము చదవాలి. చచ్చిపోతాను నేను, నేను ఇక్కడ అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటన్నా? నువ్వు షిఫ్ట్ అయిపో బాంబే కావాలంటే, నీకు వస్తుంది, నీకు వచ్చిగా హిందీ బాగానే అంటే అంతరాలు పాటు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాదు. హిందీ ఆత అంటే భయ్యా ప్యాస్ డాలో. నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది ఇదరాయ్యే హిందీ అనుకున్నా. ప్రొఫెషనలీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్? అఫ్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ అ గ్రేట్ ఫిల్మ్, సినిమా సక్సెస్ అవుతుందా లేదా, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ పర్సనలీ. నేను అసలు తాడు బొంగరం లేని ఉండలే బతుకుతాను నేను. నాకు అంత పెద్ద ఫియర్ ఏ ఉంది, మరి నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్లో వెళ్తుందా లేదా, పై ఒక్కరితో అయ్యే పని కాదు, 100 మంది ఉంటే కానీ సినిమా అవుద్ది, వీళ్ళందరినీ రైట్ ట్రాక్లో పెట్టి కరెక్ట్ అవుట్పుట్ తీయగలమా లేదా అన్నంత మించి అసలు భయం అనేది లేదు. అసలు ఇంకా అసలు భయం ఛాన్సే లేదు, అదొక్కటే భయం. సో భయం ఎంత అవసరం అని సినిమా తీస్తూ సార్ భయం భయపడే ఛాన్సే లేదని చెప్తున్నారు సార్. అట్లుంటుంది శివ గారితో. ఐఎమ్ అకౌంటబుల్, కరెక్ట్, నాకు ఇచ్చిన జాబ్కి. అసలు ఆ ఒక్క భయం ఉంటే ప్రపంచంలో ఇంకెవరికి భయం అవసరంలా, ఆ ఒక భయమే అడుగుతుంది. కరెక్ట్, ఇంకెందుకు భయం? సో అకౌంటబిలిటీ. యా అదే కదా భయం అంటే. ట్రూ, నీకు పని ఇచ్చారు, నువ్వు ఆ పని చేసావు భయంతో, అమ్మో ఇది అవ్వకపోతే ఏంటనే ఒక భయం ఉంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎవడు పని అటు చేస్తే పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. ప్రపంచం అంతా అంతేగా. నీ భయం ఏంటి? నా భయం అన్న, ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో అని. విశ్వం చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు, అంటే వాడు హోంవర్క్ చేశాడు. క్వశ్చన్ అడిగిన అద్దరిపోయింది. వాడు హోంవర్క్ చేసి వచ్చాడు, వాడు క్వశ్చన్స్ రాసుకుని. నేను రాసినాయి 2-3. ఓకే రైట్ అనుకున్నాను. నాజ్ ఏ ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, నిన్నేం భయపెడుతుంది. నాకైతే నేను ఆన్సర్ అయితే నేను నాకేం లేదని చెప్తే. నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి, దూరించి బయటికి ఎలా రావాలని భయపడతారు. హెల్త్ సార్, నా వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త, అది ఉంటే ఏ భయం ఎట్లన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ లైక్ డీప్గా ఇచ్చిన ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయను. నేను 7కి ఫస్ట్ షాట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివి చెప్తాను అనుకున్నాను. పక్కన హెల్త్ అప్సెట్ అయితే నాకు అయితే ఓకే. నో మ్యాటర్ వాట్, ఇదైతే నేను చేయ కెమెరా ముందు అనేది ఏమన్నా ఉందా అన్న నీకు? నేనా? ఇది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ నేను దేనికైనా. ఇది మాత్రం అందరు యాంకర్లు అడిగినట్టు రొటీన్ అడగాల్సి వస్తుంది కానీ అడుగుతున్నా, ఎట్లుందన్న రొమాన్స్ ఇస్తున్నప్పుడు దేవరాలా ఎట్లుంటది? ఆయన అడగాలి రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటది చేసే చూసేటోళ్ళం అన్న. చేసేది మీరు కదా, ఎట్లుండే అన్నాడుగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది కాదు కాదు, రొమాన్స్ ఎట్లుంటది చేసినప్పుడు ఎట్లుంటది అంటే. డు యు హావ్ ఫియర్ వైల్ డూయింగ్ ఇంటిమేట్ సీన్స్? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి. బట్ దేవరా హాస్ చూడడానికి మంచిగా ఉండే, చూడడానికి మంచిగా ఉండే మాకు. ఏది పాటలు? అవును, బట్ పాటలు ఉన్నాయి చూపించారు, సినిమాకి రావాలి మీరుని చూడాలంటే. అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో ఆ లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్, ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉండదు. ఏదో ఏమో చేస్తావేమో ఫ్యూచర్లో అని. సో it's nice, it'll be good. Janvi was phenomenal in the movie. Chala chala, I mean mehemaithe shock ayipoyam oo roju mara ammayiki etlo chindo teliyadu gaani oka 2 pages dialogue raasindi na ammayiki scene kuda mottham ammayide dialogue portion ekku vachi ala tapatapatapatapatu cheppesindi nenu oka second ayipoyi shiva kuda shock ayyadu ee ammayi enti inta fast ga cheppesindi ila ani సరే ఎందుకని మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందాం అంటే నేను ఇక్కడ నేను జనకాల నుంచి ఇలా అంటున్నాను అద్దరిపోయింది శివ ఓకే అనే అని వెళ్ళిపోయింది మొత్తం ఎక్స్ప్రెషన్స్ ఆ మధ్యలో పాజులు మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటూ టక్కన లాంగ్వేజ్ ఇంకా గ్రిప్ దొరకని యాక్టర్కి
అన్ని యాక్టివిటీస్తో చేయటం, ఆయనతో ఉండటం, ఆ పాజులు ఉండటం, ఆయన రియాక్షన్ మళ్ళీ పసిగట్టి మళ్ళీ మాట్లాడటం, ఇంత కష్టం కదా. అర్థమైంది, ఆహా, హోంవర్క్ డన్. దట్ ఐ థింక్ షీ విల్ బికమ్ వెరీ బిగ్. షీస్ గాట్ దట్ ఫినామినల్ టాలెంట్. మరి ఆబ్వియస్లీ శ్రీదేవి ఇస్ శ్రీదేవి గారి డాటర్ కదా, ఆర్కుండకుండా ఉండదు కదా. సో షీఈస్ ఫినామినల్. పాపం చాలా షీఈస్ పుట్టిన లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎస్పెషలీ ఫర్ దట్ దావుది సాంగ్. పాపం షీ వాస్ హాస్పిటలైజ్ ఫర్ అబౌట్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ బిఫోర్ డిశ్చార్జ్ అయ్యి పాపం వెంటనే ఒక 2 డేస్ రిహర్సల్స్ చేసి వెంటనే షీ వాస్ వెరీ వీక్, బట్ అయినా చేసి నా సాంగ్లో అనుకుంటుండే అన్న తీసుకుంది ఛాలెంజ్ పక్కన చేసింది మ్యాచ్ చేయనికే, కానీ మ్యాచ్ చేయనికి వెరీ గుడ్ జాబ్. వచ్చి 97-96 మార్క్ దాకా వచ్చిండే ఒక్కొక్క దగ్గర. లేదు, చాలా బాగా చేసింది. డెఫినెట్లీ అన్న జాన్వి విల్ బి అ కతర్నాక్, వెరీ వెరీ గుడ్ అడిషన్ ఫర్ దేవరా. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ లవ్ స్టోరీ విచ్ హీ రోట్. సో ఆబ్వియస్లీ మీకు పార్ట్ 1లో కొంత కనపడుతుంది, కరెక్ట్. దాని టోటాలిటీ ఇంకో వేరే టర్న్ అనేది దాని అది మొత్తం ఇంకా పార్ట్ 2లో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. సార్ మిమ్మల్ని అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన సీక్వెన్స్ ఏంటి సార్? నాకు తెలిసి ప్రతి సినిమాలో ఒక సీన్ రిటేట్ చేస్తుంది సార్, ఒక సీనో ఒక సీక్వెన్సో ఏదో ఒకటి బాగా ఎక్కువ వర్క్ లాగుతూ ఉంటాయి. మళ్ళీ ఒక సినిమాకి స్టార్టింగ్ మొదలవుతుంది, ఇంకా ఎండ్ వరకు నాగ్ అవుతా ఉంటుంది. సీన్ ఉంటుంది ప్రతి సినిమా, ప్రతి సినిమాకు ఉంటుంది. మాకట్లా మా ఆయుధ పూజ ఒక సీన్ ఉంటుంది, ఒక ఆయుధ మాకు ఆయుధ పూజ సాంగ్ ఉంది. అట్లా సెటప్ అది, సెటప్ ఇన్ ద ఫిల్మ్ చాలా కీ ఎపిసోడ్ అది. దాన్ని ఫస్ట్ షెడ్యూల్లో ప్లాన్ చేస్తే దాంతో గుమ్మడికాయ కొట్టాం. ఫిల్మ్ సిటీలో వేసాం సెటప్ అది. వర్షాలు పడిపోయాయి, అందులో సీన్ ఉంది, సీన్ ఉంది, ఫైట్ ఉంది, సాంగ్ ఉంది. అది అక్కడ మొదలైతే ఇప్పుడు ఎండ్ అయింది. పైగా అందరు కాంబినేషన్లు రకరకాల. అంటే సార్ ఇది లాజిస్టికలీ చెప్తున్నారు, నేను అంటే క్రియేటివ్గా బాగా సరిపోలేదు, మళ్ళీ రాయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ రాయాలని అలా ఏదైనా ఇరిటేట్ చేసిందా మిమ్మల్ని? ఒక సీన్ ఆర్ ఒక సీక్వెన్స్ ఆర్ ఒక కుడ్ బి ఎనీథింగ్. అంతే లేదు, ఇబ్బంది పడింది. కానీ షూట్ అప్పుడే కొంచెం టైర్డ్ అయింది. వాటర్ సీక్వెన్సెస్ అప్పుడు నా షాట్ బాగుండాలి, వాళ్ళ కంఫర్ట్ చూడాలి, వాటర్ అనీవన్గా ఉంటాయి, వేవ్స్, అందరు పోస్చర్స్ బాగుండాలి, సేఫ్టీ, షాట్ పర్ఫెక్ట్గా రావాలి. పదే పదే తీలేం కదా అది. బోట్లు ఆ బోట్లు ఉంటాయి కదా. కాదా, సాబు గారు చూడండి, ద గ్రేటెస్ట్ ఇస్ అసలు వై డి విన్ సో మెనీ నేషనల్ అవార్డ్స్. ఎందుకంటే ఆయన బోట్లు ఏదైతే తయారు చేసిండో దేవరకి, అంటే మేము స్టూడియోలో ఒక 200 feet by 150 feet వాటర్ ట్యాంక్ వేసినాం. ఇట్స్ అబౌట్ 5.5 feet డెప్త్ పెట్టి వాటర్ ఈ బోట్లు ట్రావెల్ అవ్వడానికి, మేజర్ యాక్షన్స్ తీయడానికి అంతా. ఆయన బోట్లు, ద బోట్స్ హీ మేడ్, నిజంగా సముద్రం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దే ఒరిజినల్ ఫంక్షనల్ బోట్స్. సో ఆయన చేసిన బోట్స్తో వీళ్ళని ఎక్కించాం. ఓకే, ఇప్పుడు ఒక 4 బోట్లు కావాలి. సో వీళ్ళందరూ వెళ్ళడానికి మనం ఏమనుకుంటాం, బోట్లు అంటే ఇప్పుడు తెప్పిస్తారు, ఎక్కిస్తాం అనుకుంటాం కదా. సార్ తెప్పిస్తారు లేవు, మనం చేసేటం అన్నాడు సార్. బోట్ చేయటం సార్ అసలు అది వేరే మెకానిజం కదా అంటే, అవును మెకానిజమే, బట్ ఫిజిక్స్ తెలుసు నాకు, సేమ్ మెకానిజం చేస్తాం అని చెప్పి బోట్లు తయారు చేశారు. వాటర్లో పోవాలా, కానీ వాటర్ లోపల రావద్దు, అదే మెకానిజం. ఇప్పుడు మనకు కార్ కావాలంటే కార్ తయారు చేయరు కదా, కార్ తీసుకొస్తాను షూటింగ్కి. బట్ ఆయన కార్ తయారు చేసేస్తారు, ఆ షాక్ కదా అది. విచ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ టు షూట్, ఫ్రెండ్లీ టు యాక్ట్ ఫర్ యాక్టర్స్. ఆర్ఆర్ఆర్లో ఒక ట్రామ్ ఉండింది, అవును, అది ఏమనుకున్నారు అంబాసిడర్ కార్, అది అంబాసిడర్ కారు లోపల స్టీరింగ్ వీల్ పెట్టి చుట్టూ కట్టేసిన డబ్బా ఆయన. సో ఆ ట్రామ్ ముందుకు వెనకపోతుంటే మధ్యలో ఒక స్టీరింగ్ తిప్పుతున్నాడు, దట్స్ అన్ అంబాసిడర్ కార్. కాన్ఫిడెంట్గా ఉంటారు ఆయన. ఓయా సార్, ఒక కారు కావాలంటే జనరల్గా ఒక కారు తీసుకొస్తాం ఎవరో వాళ్ళని అడిగి. బోట్ ఇమాజిన్ ఆన్సర్ సార్, బోట్లో చేసేద్దాం అంటే వీళ్ళని ఎక్కించడానికి చేసాం. ఓకే సరే, మన సముద్రం మనం కంట్రోల్ చేసాం అంటే, సపోజ్ ఈ ఫ్లోర్ అంతా సముద్రం మనం క్రియేట్ చేసుకున్నాం, వెళ్తున్నారు షూటింగ్కి వెళ్ళాం గోవాకి. గోవా వెళ్తే అక్కడ రంగుల రంగుల బోట్లు, నా కలర్ బోట్లు కాదు అవి, నా ఓల్డ్ కొంచెం ఎర్తీ టోన్స్ బ్రౌన్ కలర్ బోట్స్, అలాంటి బోట్లు కావాలి మనకి. అక్కడ అందరూ రంగులు రంగులు, కొత్త పైకి మోడర్న్ బోట్స్, ఫైబర్తో చేసిన బోట్స్, వుడెన్ బోట్స్ కాదు అవి. ఏంటంటే లేదు, నేను మన బోట్ తీసుకొచ్చాం అన్నారు. సరే ఇది నిజమైన సముద్రం అండి, మనది ఏంటంటే దానికి బోట్ లాక్కొచ్చి మోటర్ ఒకటి పెట్టి బిగించేసి పద వెళ్దామంటున్నారు. వెళ్ళారా సార్? వెళ్ళాము యాక్టర్లు తీసుకొని. మరి
ఈత వచ్చా సార్ మన ఇంకొంచెం ధైర్యం ఉంటుంది మిడిల్ చూసి ఈ బూట్తో and one of the biggest assets for devra 3 cinema vachinappudu background score pettukoni full intunde aa time la anirudh and I was waiting meeru anirudh nenu pooja ainaappudu kuda full happy ainunde arvind sametha ki okay finally ma visual ma speaker rendu kalisthe anukone anukuntunde but definitely when anirudh came on board for this film I was the first person piccha piccha ga wait chestunde nen literally meedi 5 AM అని ట్రాక్ ఏదన్నా ఉంటే 5-2కి నేను ఆల్రెడీ ఇంటుంటా వ్యానిటీలు ఉండడు షూటింగ్లో పక్కకి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటుండే సో ఈవెన్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ ముందు కూడా ఐ వాజ్ హియరింగ్ రెడ్ సీ ఇన్కుంటా కూర్చుంటుండే బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ హీ స్కిల్డ్ ఇట్ ఫర్ దిస్ మూవీ విషయం ఎట్లా థియేటర్లో నిజంగా వన్ మోర్ ఎక్స్ ఫ్యాక్టర్ అనుకుంటున్నాను అవును నో 101% ఐ మీన్ ఇప్పటిదాకా తను వాట్ ఎవర్ హీస్ డెలివర్డ్ ఫర్ దేవరా హ్యాస్ యాక్చువల్గా ఇన్ అ వే చెప్పాలంటే మా విజువల్కి వాట్ ఎవర్ ఇట్ ఈస్ హిజ్ ఆడిబుల్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా అండ్ హీ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దేవరా అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీస్ డన్ ఈస్ ఫినామినల్ ఎక్స్ ఫ్యాక్టరే అనిపిస్తుంది అన్న అనిపించింది నాకైతే నాకు బేసిక్గా ట్రైలర్ విన్నప్పుడు ఆ లాస్ట్ ఎస్పెషల్లీ ఆ షార్క్ వచ్చినప్పుడు ఆ వెనకాల అంతా నాకేంటో అరే ఒక పెద్ద వాల్ట్ డిస్నీ మూవీలో సింఫనీ వర్తో చూడ లైక్ హాన్స్ జిమ్మర్ ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే సో హీఈస్ డెఫినెట్లీ వన్ డే ఐ థింక్ హీల్ డెఫినెట్లీ గో అప్ టు దాట్ లెవెల్ ఆఫ్ స్కోరింగ్ అన్ ఇంటర్నేషనల్ మూవీ లైక్ రెహమాన్ గారు డెఫినెట్లీ నేను మొన్న కాంగ్ గాడ్జిల్లా చూసినప్పుడు కూడా అనిరుద్ధ్ అయితే బాగున్నా అనుకున్నాను బికాస్ సంబడి ఎడిటెడ్ ఆ కాంగ్ గాడ్జిల్లా సీన్కి మాస్టర్ మ్యూజిక్ పెట్టి తీస్తే అసలు ఇట్ వాజ్ మోర్ యాప్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే దానికి అయితే డెఫినెట్గా నాకు తెలిసి తను హీ విల్ డూ ఇట్ లైక్ రెహమాన్ గారు చేసినట్టు మాత్రం మెథడ్ హీ విల్ డెఫినెట్లీ గో ఇంటర్నేషనల్ అండ్ ఐమ్ హోపింగ్ ఇట్స్ విత్ దేవరా మీకు ఎప్పుడైనా ఈ ఫెనమినన్ మీరు అబ్జర్వ్ చేశారా వేర్ ఐదర్ మీరు జీవితంలో మాట్లాడింది మీ సినిమాలో జరుగుతుంది ఆర్ మీరు రాసుకుని తీసిందో ఏదో మీ లైఫ్లో తర్వాత రిపీట్ అవుతుంది ఎప్పుడైనా జరిగింది అట్లాగా మీరు అనుకుందో లేకపోతే మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తుందో ఇట్స్ ఎన్ థింగ్ అన్న టుడే మేనిఫెస్ట్ అనేది నేనైతే చూసిన ఒకటే మేనిఫెస్ట్ ఇస్ జాన్వి అమ్మాయి అనుకుంది చెయ్యాలని అమ్మాయి ఎలా వచ్చిందో మాకు కూడా తెలియదు అంటే మేము ఇంకా అప్పటికి రాస్తున్నాము ఇంకా క్యారెక్టర్ రాస్తున్నాడు అయినా ఇంకా ఎవరిని అనుకోవట్లేదు అమ్మాయేమో నేను చెయ్యాలని చెప్పింది అసలు వి వరెంట్ ఈవెన్ ఇన్ అ స్పేస్ ఆఫ్ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది ఈ అమ్మాయి అయితే బాగుంటుంది ఫైనల్గా ది డే డి డే వచ్చి ఇప్పుడు సరే మనం ఇప్పుడు హీరోయిన్ ఫైనలైజ్ చేయాలంటే ఇద్దరు నోట్లకి వెళ్ళి జాన్వి తప్ప వేరే మాట రాలేదు అంతలా మేనిఫెస్ట్ చేసింది అమ్మాయి కానీ నువ్వు ఇందాక చెప్పింది నువ్వే నాకు అర్థమవట్లేదు ఏదైనా చెప్పింది జరిగింది జరగబోయేది తెలుసుంది కాదు కాదు మన జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా ఏదైనా అది అవుతుంది అలాంటిది సినిమాలో జరగడం డేజావు లాగా ఉంటుంది అది అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు బ్యాడ్ అయితే డేజాపు అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా యాస్టీస్గా అయి ఉండకపోవచ్చు బట్ సిమిలర్గా ఏదైనా ప్రస్తుతానికి అయితే అవ్వలేదు దేవుడి దయ వల్ల మనోడికే అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్నీ కదా అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్ నేనే మరి అన్నా నా విశ్వాసం నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాను బాడీ దొరకటాలు లేదు సార్ లేదు సార్ పాతి పెట్టడాలు లేదు సార్ లేదు ముద్దు పెట్టడాల వరకు అయి ఉంటుంది సేలో దేవరా సరే కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా 27th September యా రిలీజ్ ఇంకేముందన్న చెప్పండి బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం కష్టం కాదు కానీ ఇరిటే షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు నీ మ్యాటర్లోకి వచ్చి ఆ మేనిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడ డ్రై లైఫ్ నువ్వు డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం అది అట్లా కాదు మా కరెక్ట్ ఎక్కడ ఉన్నాం గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది నాకేంటంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులైనా అయితే నాకు వేడి చచ్చిపోతున్నాము సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దుబ్బేస్తుంది అంటే ఇంకా పైన అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం ఇక నిప్పుల వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూర్చొని ఉండి
పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు, ఏసీ ఉంది అందులో. శివ పోతా ఇంకా ఒక్క షాట్ అన్నా, పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను, నేను చచ్చిపోతా, నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రతి పిల్లలు ఏమైపోయింది, నా జీవితం ఏంది, నేను చచ్చిపోతానా అని అయిపోయింది. ఓకే అన్నారు. ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి, అఫ్కోర్స్ షార్ట్స్ ఉన్నాయి, ఇంకా షార్ట్స్తో పరిగెత్తినా లోపలికి, లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపట్లు వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగుండింది. బతికినాన్రా అని చెప్పి ఆ తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను, కరెంట్ పోయింది. సారీ నవ్వద్దు, నీ నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు, రాకూడదు నీకు కూడా రావద్దు. నిజంగా నాకు కరెంటు పోయింది, కరెంటు పోయి నేను ఇంకా ఫోను, అమ్మ కరెంటు పోయింది, నీ దగ్గర జనరేటర్ లేదా, దరిద్రం చూడు. కరెక్ట్గా ఆ రోజే నిన్న ఆడు జనరేటర్ పాడైపోయింది. ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్, లోపడు ఉంటేమో అవన్ అయిపోయింది ఇది. ఇక ఇప్పుడు నేను లోపడ ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా, తందూరు అవ్వాలా, లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా, ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా ఇంకా అసలు నా వల్ల బనీ చింపేద్దాం అనుకున్నా, అసలు నాకేం అర్థమవట్లేదు ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఎందుకు నేనేం పాపం చేశాను. ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, షార్ట్ రెడీ అన్నారు. సరే ఇప్పుడు 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 ఇది ఇప్పుడు నేను చెప్తా, ఇంకా అవ్వలేదు, ఇప్పుడు ఇది ఎంతసేపు వద్ది వేడి, ఇది 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 చల్లబడాలి కదా, ఇది చల్లబడేలోపు టైం లేదు, ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా 15-20 నిమిషాలు పడుతుంది. ఈలోపు షార్ట్ రెడీ అన్నారు. సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన, షార్ట్ రెడీ కదా శివ ఎక్కడున్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన రాజసుందర మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని. అక్కడ చల్లగుందేమన్నా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ ఏంటో. సార్ మాది వేరే, అందుకని భోజనం చేస్తాను ఆ చెమటలతోనే ఇదయింది, కరెంట్ లేదు, బయట కాలిపోతుంది, టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతుంది అసలు వేడి ఇటు నుంచి అలా ఉంది. మాదేంటి హీరో రూము, ఏసీ కర్టెన్లు వేసున్నాయి, లోపల జరిగే టార్చర్ ఇలాగే ఉందేమో అనుకుంటున్నారు మీరు అక్కడ, ఆ చిన్న దూరితే ఏదో అని. సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో, కర్టెన్లు వేసున్నాయి, ఇప్పుడు వెళ్ళి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్, ఇట్లా ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్, ఇటు కర్టెన్ ఎప్పుడు తెరుస్తాడా వెళ్ళిపోదనే అర్థమైంది. చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని, పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసమని వచ్చాడు. ఎక్కడికి ఎక్కడికి అన్నా చచ్చిపోతున్నా అన్న, అయిపో అవ్వట్లేదండి ఇక్కడ కూడా అట్లాగింది పరిస్థితి, ఏం పెద్ద లేదు రండి రండి ఇదే ఇంకా వేడిగా ఉంది అన్నట్టు. ఐ థింక్ మనం ఆ పేపర్ మీద రాసుకుని సెట్కి వెళ్ళి కెమెరా అంతా పెట్టిన తర్వాత కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్ టు స్టంబుల్ అపాన్ వన్ మూమెంట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ ఇన్ దట్ టేరీ. నా జర్నీ ఇట్స్ ద సేమ్ థింగ్ ఎవ్రీడే ఫర్ ఎవ్రీ మూవీ. మీకే తెలియదు మీరు అలా చేస్తారని, తెలియదు అంటే తెలీదు అక్కడ కరెక్ట్గా వెళ్ళే ముందు ఒకటేదో దొరుకుద్ది. కరెక్ట్. ఇప్పుడు మామూలుగా దేవరాలు ఉంది, వర ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది, ఇప్పుడు దేవర ఎలా ఉండాలో దొరకట్లేదు నాకు. సో నాకు అర్థమవట్లేదు అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని. చంపుకు తిన్నా శివనే, కాచివా ఏం శివ నాకేం అర్థమవట్లేదు, ఏం చెప్పు ఏదోటి చెప్పు ఏదోటి చెప్పంటే అబ్బా మీకు వచ్చేస్తుందిలే నిలిపాడు. రావడం ఏంటి, కాదు శివ ఏదోటి నాకేం అర్థమవట్లేదు, దేవర ఏంటి ఇప్పుడు వాడు ఎట్లుండాలి, వాడు మూడ్ సెట్ ఏంటి, వాడు మైండ్ సెట్ ఎట్లున్నాడు, ఎట్లా నడవాలి, ఎట్లా నిల్చోవాలి ఏంటి, చాలా కంపోజ్గా ఉండాలా, మరీ ఓవర్ కంపోజ్గా ఉండాలా, లేకపోతే అగ్రెసివ్గా ఉండాలా అనక నాకేం అర్థమవట్లేదు. ఫైనల్గా ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ ఓకే ఇప్పుడు నేను ఐ జస్ట్ ప్లేస్ ప్రాబబ్లీ ప్లేస్ అభయ్ ఆర్ భార్గవ్ దేర్. సీన్ ఏంటంటే కొడుకుతో సీన్ ఉంది అక్కడ, ఇప్పుడు నేను ఎట్లుండాలి అనేది నా అర్థమవట్లేదు. సో ఇమ్మీడియట్గా ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ ఓకే అసలు ఇది అంతా కాదు, దేవరాజ్ అ ఫాదర్ కదా, ఆ ఫాదర్ ఇన్స్టింక్ట్ తెచ్చాయి ఫస్ట్. రైట్. కొడుకుతో ఎట్లుంటున్నాడో తెలిస్తే సమాజంతో ఎట్లుంటున్నాడో అర్థమైపోతుంది. కరెక్ట్. అలా దొరికింది. బట్ ప్రతిసారి అదే కాదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ ఆ దేవర్ ఆ క్యారెక్టర్ ఫాదర్ది. ఐ షుడ్ ఐ డెఫినెట్లీ విల్ సే దాట్ డెఫినెట్గా పర్ఫార్మెన్స్లో మీకు అగ్రెసివ్నెస్ కనిపించదు అట్లా, అంటే నేచర్ ఆఫ్ దేవరాజ్ నాట్ దాట్. కానీ సముద్రం అంతా డెప్త్లో భారం మోసే క్యారెక్టర్ అది. సో ఫిలాసాఫికలీ అగ్రెసివా? యా వెరీ. రైట్. ఫిలాసాఫికలీ ఇస్ వెరీ అగ్రెసివ్ అండ్ రీగల్ అండ్ రీగల్ అండ్ రీగల్ అదే అగ్రెసివ్ అది ఆ రీగల్నెస్ ఉంటుంది బట్ ఈస్ వెరీ ఫిలాసాఫికలీ అగ్రెసివ్. రైట్.
బికాస్ అంత 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 భారం మోస్తున్నాడు యాక్చువల్గా. సో కొంచెం ఆ వాజ్ డిఫికల్ట్ బికాస్ ప్రతిసారి అది కనిపించాలి. సార్ అన్నీ అన్నవేనా వెపన్స్? టెక్నికల్గా ప్రొడక్షన్ ఆబ్వియస్లీ ఈ చివరిది అయిందే, మిగిలిన కూడా వాడేసారు. అది సైఫ్ కడదా సార్? అది అసలు అందరు ఉన్నాయి అందులో, అందరు ఆయుధాలు ఉన్నాయి దీంట్లో. ఈ ఆయుధాలు ఉన్నాయని సంగతి నేను ఇప్పుడే ఆయుధ పూజ నాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి సార్. అన్ని ఆయుధాలే వి ఆయుధం అన్ని ఆయన ఆయుధం. ఎందుకంటే వీళ్ళు ఆయన క్యారెక్టర్స్ రాసినప్పుడు అక్కడ ఈ వరల్డ్లో ఉండే మనుషులు ఎట్లుంటారంటే దేర్ ఇస్ నో డేటీ వర్షిప్. డేటీ వర్షిప్ లేదు రైట్. వాళ్ళు పూజించేది వాళ్ళ ఆయుధాలని. సో దే వర్షిప్ దేర్ వెపన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తరతరాల నుంచి వచ్చే ఆయుధాలని పూజిస్తారు వాళ్ళు. సో డేటీ వర్షిప్ లేదు వాళ్ళకి. ఓహో ఓకే. ఆయుధాలే కులం లేదు వాళ్ళకి, ఒక మతం లేదు, అసలు భయం అసలే లేదు. అదే ట్రైలర్లో రాసింది అంటే. బట్ అసలు సో అందుకే వాళ్ళ వెపన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ అనేది యూ యాక్చువల్లీ ప్రాబబ్లీ సినిమా చూసినప్పుడు ఆ ఎండ్కి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్లో కూడా దాన్ని బాగా ప్రొఫెసికేట్ చేశారు, చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు దానికి, ఆయుధ పూజ అనే దానికి. పొద్దున్న లేస్తే ఆయుధాలను పూజించి ఆయుధాలు వాడే వాళ్ళకి ఇక ఏం భయం ఉంటుంది? చేతిలో ఒక ఆయుధం పెట్టుకుని వాళ్ళు భయపడరు కదా, ఆయనే ఒక ఆయుధం అవ్వాలిగా. కరెక్ట్. కార్పెంటరీ చేసే వర్కర్స్కి ఆ కార్పెంటరీ టూల్సే దేవుళ్ళక. కరెక్ట్. లైవ్లీహుడ్ లైవ్లీహుడ్. సో మనం బేసిక్గా ఎప్పుడు కూడా అట్లాగే ఉండేవాళ్ళం మనం. ఆయుధ పూజ అందుకే ఉండే, ఆయుధ పూజ అందుకే మన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అందుకే మనం కార్లకి మొక్కుకుంటాం, కార్లకు పూజ చేస్తాం, మనకు లైవ్లీహుడ్ అని. సో వాళ్ళకి ఆయుధాలు లైవ్లీహుడ్. సో ఆయుధాలే లైవ్లీహుడ్. కాన్సెప్ట్ లెవెల్లోనే వైలెంట్గా ఉన్నారు ఇల్లు. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి ఆయనకు తెలిసినట్టు పాజెస్ని వాడడం సార్. హీ యూజెస్ పాజెస్ లైక్ బ్రిలియంట్గా వాడతారు. ఎక్కడ మామూలుగా డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలి అన్నది ఒకటి మైండ్లో ఉండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ నేను ఇంతసేపు కొంచెంసేపు ఏం చెప్పాను నేను అని చెప్పి పాజెస్ చాలా బాగా వాడతారు అన్న మీరు. పక్కకు ఒకసారి చూసి చెప్పరాంప్టింగ్ కోసం మర్చిపోవడం అనే డైలాగు నువ్వు నాకు తెలిసి అడగొచ్చు ఎక్కడ అన్నా కానీ అక్కడ 3 పేజీలు 4 పేజీలు చేసే కామెడీ కూడా చేయనీయడంటండి. ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో, నేనేదో ఫన్ చేస్తున్నాను. నచ్చట్లేదు అన్నాడు. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ జెలసీ వస్తుంది. ఆ రోజు కూడా గుర్తుందా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద జెలసీ ఉంది. ఓ రోజు ఇద్దరం కలిసాం టిల్లు, మన టిల్లు 2 కి ప్రీ రిలీజ్ ఐ మీన్ సక్సెస్ సక్సెస్ ఫంక్షన్ కి వెళ్తున్నాను. పిలవడానికి వచ్చాడు, ఉన్నాడు అక్కడ మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత విశ్వక్ గుర్తొచ్చాడు. విశ్వక్ ఫోన్ కొట్టా. విశ్వక్ ఎక్కడున్నావు అంటే అన్నా ఇక ఈయనే ఉన్నా ఆఫీస్లో అంటే మీరు ఎక్కడున్నారు? నేను ఆఫీస్లో ఉన్నా, సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే నాకంటే ముందు ఆడిని పిలిచినవులే అన్నా నువ్వు అంట. నేను పిలవడమే చిచ్చి మనం బాగా ఉక్రోషం జెలసీ. అందుకే ఇప్పుడు జెలసీ ప్రదర్శిస్తున్నాడు అంట. కామెడీ కూడా చేయనివ్వట్లేదు. నా బ్రాండ్ ని డౌన్ చేయడం ట్రై చేస్తున్నాడు సార్. నేను ఆయన పాజల్ గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న డైలాగ్ మర్చిపోయినావు అంటే ఆయన జాపనీసే మర్చిపోలేదు అమ్మా. అంటే ఏ మనకు అనిపించింది మాట్లాడడం కాదు కదా, అక్కడ ఉన్నది కదా మాట్లాడాలి. నాకేమో నాకు ఐ మీన్ డైలాగ్ చూస్తున్నప్పుడు కొన్ని ఐ థింక్ ఇట్స్ అంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ న్యాచురల్ విశ్వక్. నాకు కొంచెం అనిపిస్తుంది అట్లా అక్కడ ఇక్కడ కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అనే ఇన్స్టింక్టివ్ అనుకోవడం చేయడమే కదా. నాకు నా అసలు డైలాగే లేకుండా మీరు ఇరగొట్టేసిన సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. అరవింద్ సమేత కార్లో సీన్, అది ఎప్పుడన్నా నార్మల్గా జస్ట్ అది పెట్టుకొని చూస్తుంటే అప్పుడప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పీసెస్. మీరు చాలా చేసారు, చాలా సినిమాలు చాలా చేసారు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. ఈ షో నాకు తెలియనోడు ఎవడని వేరే భాష వాడు ఇంగ్లీష్ వాడు ఎవడో నాకు అనిపిస్తే నేను చూడు మా యాక్టర్ది ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ అదే. నేను ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కదా, సో డైరెక్ట్ చూపిస్తాను నేను అది. అన్న మీరు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా లేదా మధ్యలో కలుస్తారు? డూ యూ మీట్ ద క్యారెక్టర్ ఇన్ ద మిడిల్ ఆర్ యూ బికమ్ ద క్యారెక్టర్ ఫుల్లీ? ఐ థింక్ ఐ వుడ్ అంటే ఇఫ్ మీ అండ్ ద క్యారెక్టర్ డోంట్ మీట్
ఇట్ వోంట్ టేక్ ఆఫ్. ఇప్పుడు శివగారి క్యారెక్టర్ రాసిందే ఎన్టీఆర్ ఎట్లుంటాడని. కరెక్ట్. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి అ మీ మీటింగ్ దాట్ క్యారెక్టర్. సో దే నీడ్స్ టు బి అ లిటిల్ బిట్ ఆఫ్ మీ అండ్ దాట్. కరెక్ట్. మిడ్ పాయింట్ ఆర్ రాదర్ ఐ వుడ్ సే దాట్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ మీ దెన్ దాట్. ఇంట్రెస్టింగ్. సో ఇట్స్ మోర్ ఆఫ్ మీ దెన్ దాట్. But if what if there is a dialogue that he is written or a philosophy that he is trying to put across as a writer and a director? I'll have to believe that philosophy. But what if you don't believe it as a person? But I'll have to. Then he has to make me believe in it. Make you believe in it. Yeah. So he has to make me believe in it. So he has to actually teach me why that philosophy is right. So important. Lucky ga naaku adi ippudu naaku tagal endukante is so is so unpredictable. Predictable kaadu aina. See itla untadu ani anlem. తక్కువ రోజు ఇంటి వెళ్తే మనం ఎన్టీఆర్ రంగానే ఓ మాస్టర్ అట్లా కూర్చొని ఉంటాడు, ఒక విజిటింగ్ రూమ్లో కూర్చోబడి వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు. అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటా. సి ఇప్పుడు ఎలా ఉంటాడు, కోపం వెళ్తే ఫుల్ కిండలు ఉంటాయి. సో ఇలా ఉంటాడు అసలు, అది ఇప్పుడు లేదు అసలు. వీ డోంట్ నో, ఇట్స్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్. సరదాగా ఉంటాడు పిల్లలతో కాసేపు, చిన్న పిల్లలు పిల్లలు కన్నం పెడుతుంటారు. యు డోంట్ నో what at any given point of time energy like everything la so andukari peddaga ilantadu rayali ila untara ayina asla agavalle ledu naaku ippudu. Okay, okay. Chinna bidru bidruga untadi anni untayi. So andukani ayina idi itla rayali adi anni lekkalu levu asla ippudu naaku, because very closely ga chustanu kabatti nenu. Right, adi roju agavalle ade na koncham bharam meedam ishtam undadu. Undada loose ayipovali, చాలా ఫ్లూయిడ్గా ఉండాలి. నాకు జనరల్గా కూడా లైఫ్లో అలాగే ఉంటాను కూడా నేను, ఎంత సాధ్యం ఉన్నంత వరకు కొంచెం ఫ్లూయిడ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఇమేజ్ని చాలా సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ముందుకి వెళ్ళిపో అసలు ఇంకా విశ్వాక అడుగు మళ్ళీ అన్నీ నేనే అడుగుతున్నాను, ఏం అడగట్లేదని స్టార్ట్ చేస్తాను. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే దీనికి మేము వచ్చి ఇంత చేసినందుకు ఏదన్నా ఒక ఎక్స్పెక్టర్ ఉండాలి కదా మాకు. ట్రైలర్లో లేని డైలాగ్ ఏమన్నా వినడానికి ఏమన్నా చిన్న ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు ఏమన్నా? నేను యాక్చువల్లీ సినిమా చూస్తున్నా, గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఏదైనా ఇస్తే ఇంకా హ్యాపీ అని నేను ఫీల్ అయ్యింది. జనరల్గా సార్ ఒక డైలాగ్ చెప్పండి అట్లా. అదే అట్లా అడగలేదు నేను, యాంకర్లు అడగద్దు కానీ అదే అడిగిన, అదే క్వశ్చన్ అడిగిన కాదు, అదే క్వశ్చన్. ఇది ఈ డైలాగ్ పేలుతుంది అనేది చెప్పలా. సో పంచ్ కాంతి పంచ్ పంచ్ అయిపోతుంది అక్కడ. సో అందుకని నేను పర్టికులర్గా ఇది ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాల్సిన డైలాగ్. నువ్వు వచ్చి ఇక్కడ చేసినందుకు నీకు డైలాగ్ కావాలంటే బిర్యానీ వండి పంపిస్తా తిను. సూపర్, బెస్ట్ కదా అది. అదే బెస్ట్, అదే బెటర్. బిర్యానీ వండి ఎక్సాక్ట్ అదే నీకు. ఇక చెప్పానన్న డైలాగ్ వేసి అర్థమైంది, అర్థమైంది చెప్పానని చెప్పి బాగా డిప్లొమాటిక్ గా చెప్పాను. అర్థమైంది, బిర్యానీ ఒకటేనా అని చూస్తున్నా అంతే. ఫుల్గా పంచపక్ష పరిమాణాల్లో ఉండాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగలను. అదే 27 తర్వాత. బట్ థ్యాంక్ యూ మీ ఇద్దరు వచ్చి మా ఇద్దరితో ఈ ఇంటర్వ్యూ అన్నది కానీ చిట్ చాట్. ఈ చిట్ చాట్ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడుకుంటుంటే. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ ప్లెజర్, వాంటెడ్ టు మీట్, వాంటెడ్ టు అండర్స్టాండ్. ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా తీస్తున్నారంటే అట్లీస్ట్ విదిన్ ద ఇండస్ట్రీ ఉన్న మాకైతే అర్థం అవుద్ది దాంట్లో ఎంత కష్టం ఉంది ఏంటనేది. సో వీ విష్ యూ గైజ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాట్ దట్ యూ నీడ్ ఇట్ లుక్స్ ప్రామిసింగ్ వీ నీడ్ బట్ ఐ మీన్ బైట్ కావాలి కావాలి ఎన్ని బ్లెసింగ్స్ అండ్ అన్ని బ్లెసింగ్స్ కావాలి మాకు. ఆ విషయం మాత్రం కాంప్రమైజ్ లేదు, ఎన్ని బ్లెసింగ్స్ వస్తే ఇచ్చేయండి మాకు, తీసేసుకుంటాం. లుక్స్ డామ్ ప్రామిసింగ్ అన్న, కాంట్ వెయిట్ టు సీ. థ్యాంక్ యూ. 27th సెప్టెంబర్ చిల్లు కొడదాం.